వ్యాప్తంగా అనేక మంది సేవకుల నోట వినబడుతున్న మాట ఏంటంటే, ఈరోజు పాస్టర్స్ డే అట. ఈరోజు ఏంటి? పాస్టర్ల దినోత్సవం అట. గత వారం క్రితం నేను ఫేస్బుక్లో ఒక పోస్ట్ చూశాను. ఒక క్రైస్తవ పత్రికలో, వీక్లీ మ్యాగజైన్లో, క్రైస్తవులకు సంబంధించిన వారాంతపు వీక్లీ పత్రికలో, వారపత్రికలో ఒక మ్యాటర్ ప్రచురింపబడింది. టీచర్స్ డే, లవర్స్ డే, ఫాదర్స్ డే, మదర్స్ డే ఎలాగైతే మనం చేసుకుంటామో ప్రతిదానికి ఒక డే అనేది ఎలాగైతే కేటాయించబడిందో పాస్టర్స్ కూడా ఒక డే కేటాయించబడింది. ఆ రోజు మన సేవకులను మనం పూజిద్దాం, మన సేవకులను మనం గౌరవిద్దాం, మన సేవకులను మనం పళ్ళు పలహారాలతో, కానుకలతో, బట్టలతో సత్కరిద్దాం అని ఒక మ్యాటర్ వచ్చింది. అది చదివినప్పుడు, అది విన్నప్పుడు అందరూ సంతోషిస్తారు, సేవకులందరూ చాలా ఆనందిస్తారు. నిజమే కదా, నిజమే కదా. మనం ఆ విధముగా ఈ రోజున మన సేవకులను మనం గౌరవించడంలో, ఈ రోజున మన సేవకులను మనం పూజించడంలో, ఈరోజు మన సేవకులకు బట్టలు పెట్టడంలో, ఈరోజు మన సేవకులకు కానుకలు ఇవ్వడంలో, పండ్లు పలహారాలు ఇవ్వడంలో తప్పేముంది అనే భావన చాలామంది క్రైస్తవులు కలిగి ఉంటారు. ఈరోజు లోక సంబంధమైన రోజులలో వారు కేటాయించుకున్నట్టుగా ఈ రోజును కేటాయించుకుని పాస్టర్ల డేగా, ఈరోజు మార్నింగ్ చాలామంది, చాలా పట్టణాలలో, చాలా నగరాలలో మార్నింగ్ వర్షిప్ ఉంటుంది. 6 గంటలకు కూడా వర్షిప్ ఉంటూ ఉంటుంది కొన్ని చోట్ల. ఆ వర్షిప్లో ప్రసంగాలు కూడా చేసేసారు. ఒక ఫ్లైట్ నడిపేవాడు, ఫ్లైట్లో మనం ప్రయాణించాలంటే పైలట్ అనేది ఎంత అవసరమో, పైలట్ అనేవాడు ఎంత అవసరమో, ఒక వాడకు కెప్టెన్ ఎంత అవసరమో, వాడ ప్రయాణించాలంటే కెప్టెన్ లేకుండా ఎలా ప్రయాణించదు, అలాగే ఒక బస్సు డ్రైవర్ లేకుండా ఎలా ప్రయాణించడు, అలాగే సంఘము కాపరి లేకపోతే ముందుకు వెళ్ళదు, పరలోకం చేరదు అనే ప్రసంగాలు కూడా ఈరోజు ఉదయం మాట్లాడారు చాలామంది పెద్ద పెద్ద బోధకులు. అవన్నీ వింటున్నప్పుడు నిజమే కదా అన్న భావన మనకు వస్తుంది. లోక సంబంధంగా మనం ఆలోచించినప్పుడు, లోక సంబంధుల వలె మనం మాట్లాడుకున్నప్పుడు ఏదైనా వాస్తవంగానే మనకు అనిపిస్తూ ఉంటుంది. బైబిల్ బట్టి మనం ఆలోచించినప్పుడు ఈరోజు సంఘములోనికి లోక సంబంధమైనవన్నీ తీసుకొచ్చేసారు. ఈరోజు అందులో ఒకటే ఈ పాస్టర్ల డే. అంటే సంవత్సరంలో ఒక్కరోజు సేవకుని మనం గౌరవిస్తే, ఆ రోజు ఆయన్ని పూజిస్తే, ఆయన కాళ్ళకు మనం నమస్కారం పెడితే, ఆయనకు బట్టలు పెట్టి కానుకలిచ్చి సత్కరిస్తే, ఒక టీచర్స్ డేకి ఎలాగైతే పిల్లలందరూ వచ్చి టీచర్ని సత్కరిస్తారో అలా సత్కరిస్తే పోయేదేముంది అనే భావన చాలామంది వ్యక్తపరుస్తారు. నేను చెప్పేది ఏంటంటే, సంవత్సరంలో ఏదో ఒక రోజు సేవకుని గౌరవిద్దాం, బట్టలు పెడదాం, కానుకలు ఇద్దాం, పండ్లు పలహారాలు ఇద్దాం అన్న భావన లోక సంబంధమైనది. దేవుడు చెప్పేది ఏంటో ఒకసారి చూద్దాం. దేవుడు చెప్పేది ఏంటో మనకి దేవుడు రాయించాడు. తిమోతికి రాసిన 5వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూడగలిగితే, తిమోతికి రాసిన 5వ అధ్యాయం 17వ వచనం అక్కడ ఏమంటున్నాడంటే, బాగుగా పాలన చేయు పెద్దలను, విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలెను.
నా మాటలు మీరు గ్రహించాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు ఎందరో సేవకులు వాక్యము ప్రకటించుటకు ఉపదేశించుటకు ప్రయాసపడుతున్నారు. బాగుగా పాలన చేయు పెద్దలు అన్నాడు. పెద్దనగా అధ్యక్షుడనగా కాపరి అనగా ఉపదేశకుడనగా ఒకటే అర్థం వస్తూ ఉంటుంది. బైబిల్ అదే చెప్పింది. పెద్దలు అనగానే సంఘములో కాపరి కాకుండా మిగిలిన పెద్దలు అని మాత్రం అనుకోకండి. ఈ బాగుగా పాలన చేయు పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడి వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలెను. ఎప్పుడు ఎప్పుడు? సంవత్సరంలో ఒకరోజా? సంవత్సరంలో ఒకరోజా? లేక ఎప్పుడునా? మనం ఆలోచిస్తే సేవకుల ఎడల కాపరుల ఎడల మనం ఎలా ఉంటున్నాము అన్న విషయం విశ్వాసులు గ్రహించాలి. మనల్ని కాచే కాపరి, మన సంఘ కాపరి వాక్యమందు ఉపదేశమందు ప్రయాసపడుతున్నాడా లేదా అనేది మనం చూడాలి. వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడాలి సేవకుడు కాపరి. చక్కగా పరిపాలన చేయాలి. పరిపాలన అంటే వారు ఎందుకోసమైతే సంఘానికి వచ్చారు, వారి జీవిత ప్రయాణములో వారి ఆత్మీయ జీవిత ఎదుగుదలలో పరలోకం చేరే వైపు నడిపించాలి. అది చక్కగా పాలన. ఈ పరిపాలనలో సంఘస్థులకు అనుకూలమైన బోధలో ఇష్టమైన మాటలో చెప్పకుండా అదే పౌలు గారు తిమోతికి చెప్పినట్టు ఖండించుము గద్దించుము ముద్దు చెప్పుము అన్నట్టుగా వాక్యమును బోధించేవాడే కాపరు. ఇలాంటి కాపరులను మనం సంవత్సరంలో ఒక్కసారి కాదు, వారిని పోషించవలసిన బాధ్యత మన మీద ఉంది. సంఘ కాపరి వేరే ఉద్యోగం చేస్తూ సేవ చేస్తే ఆ సంఘానికి క్షేమం కాదు. ఎందుకో తెలుసా? కాపరి దేవుని మీద ఆధారపడి పనిచేయలేడు. తన ఉద్యోగం మీద వచ్చే శాలరీ మీద ఆధారపడతాడు. అతనికి ఏ బెంగా ఉండదు, ఆత్మల పట్ల భారం ఉండదు. సమయానికి ఖాళీ సమయంలో వాక్యం చెబుతాడు, అనుకూలమైన సమయంలో బోధ చేస్తాడు. కానీ పౌలు గారు ఏమన్నారంటే తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో 2వ వచనంలో ఒక మాట అంటున్నాడు. వాక్యమును ప్రకటించుము, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడు. ఒక సంఘానికి కాపరిగా నియమించి నాయకుడిగా నియమించి తిమోతికి బోధ చేస్తున్నాడు పౌలు గారు. ఎక్కడో దూరం ఉండి వాక్యమందు ప్రయాసపడు, సమయమందును అసమయమందును ప్రయాసపడు. సమయమందును అసమయమందును ఉద్యోగం చేస్తూ ఎవరి పని వారు చేస్తూ సేవ చేసేవాడు సంఘ కాపరి కాడు. వాక్యోపదేశకుడిగా మిగిలిపోతాడేమో కానీ సంఘ కాపరి కాలేడు. ఎందుకు అనంటే దేవుని మీద ఆధారపడి సేవ చేసేవాడే సంఘ కాపరి. అనుక్షణము విశ్వాసులను వాక్యములు ఎలా పెంచాలి, వాళ్ళని ఎలా నడిపించాలి, వారిని ఎలా తీర్చిదిద్దాలి అని ఆలోచించేవాడే కాపరి. అలా ఆలోచించగలిగిన వాడు ఉద్యోగం చేసేవాడు ఆలోచించలేడు. ఏదో వ్యాపారం చేస్తూ కాపరిగా ఉండాలనుకునేవాడు దానికి న్యాయం చేయలేడు. వేరే పనిపాట్లు కలిగి ఉండి సంఘానికి కాపరిగా ఉండడం అనేది అతనికి సాధ్యపడదు. ఆలోచించడానికి కానీ ప్రయాసపడడానికి కానీ దేవుని కొరకు సమయం ఉండదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఎవరైతే సమయం అనక అసమయం అనక ఏ ఉద్యోగము లేక ఏ ఉద్యోగము చేయక ఏ పని చేయక ఏ వ్యాపారము, ఈ మధ్య సంఘ కాపర్లు వడ్డీ వ్యాపారాలు చేస్తున్నారండి, తమ తల్లిదండ్రుల ఆస్తో లేకపోతే గతంలో సంపాదించుకున్న సంపాదన ఇదంతా వడ్డీలకు ఇస్తున్నారు.
నేను సంపూర్ణ సేవలో ఉన్నాను, కానీ ఇన్కమ్ ఎలా వస్తుంది? వడ్డీ వ్యాపారం అండి. ఈ పాస్టర్ గారికి అభిమానించే కొందరు విశ్వాసుల దగ్గరికి వెళ్ళి పాస్టర్ గారు విశ్వాసుల దగ్గర రూపాయి వడ్డీకి తీసుకుని ఈయన 2 రూపాయలు వడ్డీకి ఇస్తున్నాడు. నిజం, నేను చూశాను, నాకు తెలుసు చాలామంది, ముఖ్యంగా వెస్ట్ గోదావరిలో ఎక్కువ ఉన్నారు ఇలాంటి వాళ్ళు. ఆంధ్రప్రదేశ్లో మిగతా చోట్ల కూడా ఉండే ఉంటారు. ఇంకా డబ్బు మీద అంత వ్యామోహం ఉన్నవాడు, నెలొచ్చేసరికి నాకు టెన్షన్గా అంత జీతం వచ్చేస్తుందని ధైర్యంగా ఉన్నవాడు ఇక ఆత్మల పట్ల భారం కలిగే ఉంటాడు. దీనికి ఏమని పేరు పెడతారో తెలుసా? నేను ఇతరుల మీద ఆధారపడకుండా సేవ చేస్తున్నాను కదా, మంచిదే కదా అంటూ ఉంటారు. అలాంటి వాడి కాపరి కాడు. ఎప్పుడు దేవుని మీద ఆధారపడి సేవ చేసేవాడి సేవకుడు. మళ్ళీ దీనికి ఏమని పెడతారంటే సంఘం మీద ఆధారపడి బతుకుతున్నాడు అంటారు. కాదండి, అది అలా అనుకుంటే ప్రత్యక్షంగా మీ ముందున్నాను, నేను 40,000 పెడుతున్నాను ఈ సంఘానికి, తెలుసా మీకు? మీ నుండి మీరిచ్చే కానుక కానీ ప్రత్యేక కానుకల్లో 1 రూపాయి నా సొంత ఖర్చులకి లేదు. అసలు వినియోగించుకోవడం తర్వాత సంగతి, అసలు లేదు, నావే, నేనే 25,000 పెడుతున్నాను నెలకి. ఎందుకు అనుకుంటున్నారు? అసలు ఒక కాపరికి ఈ బాధ ఏంటి, ఈ పరిస్థితి ఏంటి? మీకు ఎలా వస్తున్నాయి అని అనొచ్చు. సంఘము నుండి నేనేమి పోషింపబడడం లేదు సుమా. దూర ప్రాంతాల్లో ఉన్న కొంతమంది కుటుంబాలు, కొన్ని కుటుంబాలు నాకు అండగా నిలిచాయి, మీరు సంఘాన్ని నడిపించండి, మీ వెనక మేము ఉంటాము అని కాస్త వాళ్ళ భరోసా ఇచ్చారనుకో ధైర్యంగా నడిచగలుగుతున్నాను. అందుకే ఏ ఆధారము లేని ఉద్యోగము కానీ వ్యాపారాలు కానీ పనులు కానీ లేని కాపరులను మనం పోషించాలి, తెలుసా? పోషించాలి. సంవత్సరానికి ఒకసారి పళ్ళు పలహారాలు చేతిలో పెట్టి సాలువా కప్పి కాళ్ళకు దండం పెట్టుకుని వందనాలు చెప్పడం కాదు. పౌలు గారు అది చెప్పడం లేదు, చూద్దాం. ముందు చదివిన మాట 5వ అధ్యాయం 1 తిమోతికి రాసిన పత్రిక 17వచనం, బాగుగా పాలన చేయ పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడి వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచడం. సన్మానం అనగానే మనకేం గుర్తొస్తుంది? దండేసి సాలువ కప్పడం. ఇది సన్మానం కాదండి. అలా సన్మానం చేసేవారిని నేను చాలా చిన్నగా చూస్తాను. ఆ సమయంలో ఏమి అనలేను కనుక అలాగే ఉంటాను. నాకు అలా సన్మానం చేసే చెవిలో చెప్తాను, 10,000 కట్ట నా చేతులు పెట్టి సన్మానం చేయండి అంటాను. సన్మానం చేయబట్టి దండేసి సాలువ కప్పడం కాదు. కింద చెప్తున్నాడు చూడండి, సన్మానం అంటే ఇందుకోసం చెప్పబడిన మాట ఏంటో తెలుసా? నూర్చెడు ఎద్దు మూతికి చిక్కము వేయవద్దు అని లేఖనము చెప్పుచున్నది. పనివాడు తన జీతమునకు పాత్రుడు. అంటే సన్మానించడం అంటే అర్థం ఏంటన్నమాట? దండేసి సాల్వ కప్పడం సన్మానం కాదు, అది లోక సంబంధమైన ఆలోచన. అది నీ సేవకుని సన్మానించడం అంటే, నిన్ను కాచే కాపరిని సన్మానించడం అంటే అర్థం ఏంటో తెలుసా? అతనిని పోషించడం. పనివాడు జీతమునకు పాత్రుడు. అతడు పని చేస్తున్నాడు సువార్త పని, నీకోసం ఆలోచిస్తున్నాడు, నిన్ను రక్షించాలని నీకోసం ప్రయాసపడుతున్నాడు, వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడుతున్నాడు. గనుక అతను నువ్వేం చేయాలి? పోషించాలి. అది సేవకులను సన్మానించడం అంటే. ఆలోచించండి, ఇది పాస్టర్ల డే కాదు, ఏదో సంవత్సరానికి ఒకరోజు కాదు, 365 రోజులు సేవకుని దినములేవి. ఇలా ఆలోచించకుండా, ఇలా చెప్పకుండా విశ్వాసులందరూ ఆ ఒక్కరోజు బట్టలు పెడితే, ఈరోజు 100 మంది ఉన్నారనుకున్న సంఘంలో, ఈరోజు పాస్టర్ల డే, 100 జతలు వస్తాయి నాకు, సంవత్సరం సరిపోతాయి అనుకుంటున్నారు, 100 కానుకలు వస్తాయి, 100 కవర్లు వస్తాయి, ఎన్ని ఫ్రూట్స్ వస్తాయి, ఫ్రూట్స్ ఎన్నాళ్ళు దాచుకుంటాం చెప్పండి, 2 రోజులు కుళ్ళిపోతాయి అవి. ఇది కాదండి, ప్రతిదినము అతడు పోషింపబడాలి. ఇది పాస్టర్ల ఎడల ప్రజలకు విశ్వాసులకు ఉండవలసిన సంగతి. ఈ